నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే తాను, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్వదేశంలోనే ఉంటామని, 365 రోజులు ప్రజలకు అందుబాటులోనే ఉంటామని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జలదంకి మండలం జమ్మలపాలెంలో వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన విజయసాయిరెడ్డి ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి విదేశాల్లోని వ్యాపారాలని, వారిద్దరూ ఎన్నికలు కాగానే విదేశాలకు వెళతారని చెప్పారు. కాని తాను రాజగోపాల్ రెడ్డిలం మీలో ఒక్కడిగా, ప్రజల్లో ఒక్కడిగా ఇక్కడే ఉండే వారమని చెప్పారు. విదేశాలకు వెళ్లే వారికి ఓట్లు వేస్తే ఉపయోగమా? ప్రజలు గుర్తించాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గం నుంచి 40,000 మెజారిటీ వైసీపీకి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదే మెజారిటీ మూడింతలు తీసుకురావాలని కోరారు. తాము ఇంకా సేవ చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ విమర్శించేటటువంటి వ్యక్తులు కొంచెం మైండ్ అప్లై చేయాలి. ఎక్కడో ఏ దేశంలో నివసించేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కాకర్ల సురేష్ వెళ్ళిపోతాడా అమెరికాకో, లండన్కో, లేకపోతే ఇతర దేశాలకో? సాయిరెడ్డి అన్న రాజగోపాల వెళ్ళిపోతాడా? మీరే అర్థం చేసుకోండి. మీలో ఒకటిగా, ప్రజల్లో ఒకటిగా ఉంటామని కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడి సాక్షిగా మేమిద్దరికి కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి మెజారిటీ మన ఉదయ కాన్స్టిట్యూన్సీలో కనీసం 40,000 పైన మెజారిటీ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. నేను తిరిగిన దాన్ని బట్టి నేను ఖచ్చితంగా 40,000 పైన మెజారిటీ వస్తానని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇంకొక విషయం చెప్తున్నాను. జలదంకి విషయానికి వచ్చేటప్పటికీ జలదంకిలో ఇక్కడ వాటర్ సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి నాకు మొదటి మాత్రం తెలియదు. తర్వాత ఇక్కడికి నన్ను నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత జలదంకి రైతులు అందరూ వచ్చి నన్ను గట్టిగా పట్టుబెట్టారు. పట్టుబెట్టినప్పుడు నేను పోయి మీకు ఏ సమస్యను తీర్చింది ఇది అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.